శ్రీ గురు చరిత్ర అధ్యాయం 20. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 20-21 అధ్యాయాలు తెలిపే అంశాలు ఇవే. శ్రీగురుడు ఒకచోట ఉంటూ అంతకుముందు తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచ్చటి భక్తులను రక్షించారు. మహనీయులు సర్వగతులై భక్తులెక్కడ తమని స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతోంది. బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట తీర్థక్షేత్రమవుతుందని, అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రెట్లు ఫలాలనిస్తాయని శాస్త్రం. శ్రీగురుడు, అక్కల్కోట్ స్వామి, సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సులభంగా తొలగించి మృతుల్ని కూడా బ్రతికించగలిగారు. సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు, కానీ సద్గురు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని మనకి ఈ పై మహనీయులందరి చరిత్రలు నిరూపిస్తాయి. సద్గురువు స్థూల రూపంలో లేకున్నా భక్తులెప్పుడైనా వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే. కనుక శ్రద్ధతో ఈ గ్రంథం పఠించేవారి ఎదుట శ్రీదత్తస్వామి ప్రసన్నుడై ఉంటాడని ఇక్కడ మనం గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఇక కథ ఆరంభం. నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి, స్వామి, శ్రీగురుడు గంధర్వపురానికి వెళ్ళిన తరువాత కూడా అమరపురంలోని ఉదుంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు అని చెప్పారు కదా, అటువంటి అనుభవం ఎవరికైనా కలిగిందా అని అడిగారు. సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయనా, అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ చెప్పడం ఎవరి తరమూ కాదు. అయినా ఒక్క నిదర్శనం చెప్తాను విను. సిరోల అనే గ్రామంలో వేదశాస్త్ర పరాయణుడు, ఉదారుడు అయిన గంగాధరుడనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన భార్య శాంతాదేవి మహాపతివ్రత. ఆమెకు 5 కొడుకులు పుట్టారు, కానీ ఒక్కరు కూడా దక్కలేదు. ఆమె ఎందరో దేవతల్ని పూజించింది, ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది. అయినా ఆమె కర్మ తీరలేదు. చివరికి ఆమె తన శోకానికి కారణం నివారణోపాయం తెలపమని ఒక దైవజ్ఞుణ్ణి కోరింది. అతడు, అమ్మా, నీ గర్భశోకానికి కారణం నీవు చేసిన పూర్వపాపమే. గర్భపాతం చేసినా, ఇతరుల ధనం అపహరించినా తరువాతి జన్మలలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు. నీవు గత జన్మలో సౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద 100 రూపాయల అప్పుగా తీసుకుని అతడెంత బ్రతిమాలినా తిరిగివ్వలేదు. అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచమై ఈ జన్మలో నీ పిల్లలందరినీ చంపుతున్నాడు. నీవీ కర్మ అనుభవించక తీరదు అని చెప్పారు. ఆమె పశ్చాత్తాపంతో ఆయన పాదాలపై పడి ఆ పాపానికి పరిహారం చెప్పమని కోరింది. ఆ దైవజ్ఞుడు జాలిపడి, అమ్మా, ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతడికి శ్రాద్ధకర్మలెవరూ చేయలేదు. అతడు ఆత్మహత్య చేసుకోవటం, అంత్యక్రియలు జరగకపోవటం ఇవన్నీ కూడా నీ వలననే జరిగాయి. కనుక అతడిప్పుడు పిశాచమై నీ బిడ్డల్ని చంపుతున్నాడు. కనుక నీవు 1 నెల రోజుల పాటు పంచగంగా స్నానం చెయ్యాలి. నిత్యం 7 మేడి చెట్టుకు యథావిధిగా ప్రదక్షిణము పూజ చేసి శ్రీగురుని పాదుకలకు పూజా అభిషేకము చేస్తూ ఉపవాసం చేయి. అటు తర్వాత నీవతనికి అంత్యక్రియలు పూర్తి చేసి అతని సగోత్రికుడైన ఒక బ్రాహ్మణుడికి నీవపహరించిన 100 రూపాయలు దానమివ్వాలి. అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది. అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణాయుద్ధాయం కలిగిన కొడుకులు కలుగుతారు. ఆ మాటలు విన్న శాంతాదేవి దీనంగా, అయ్యా, నేను ఈ శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను, కానీ ఆ బ్రాహ్మణునికి సగోత్రునికి దానమివ్వడానికి నా వద్ద అంత పైకము లేదు. మరి నేనేం చెయ్యాలి అనంటూ వాపోయింది. ఆ దైవజ్ఞుడు, అమ్మా, అలాగైతే నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు శ్రీగురు పాదుకలను అర్చించి నీ శక్తి మేర దానమివ్వు. ఈ ఉదుంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీగురుడు పరమదయామూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాప పరిహారం చేస్తారు అని చెప్పాడు. అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా ఆ వ్రతమాచరించడం ఆరంభించింది. 3వ రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కునుకుపట్టి స్వప్నం వచ్చింది. కలలో ఆ పిశాచం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె వంశాన్ని నాశనం చేస్తానని ఆమె మీదకు దూకింది. అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తింది. అక్కడ శ్రీగురుడున్నాడు.
ఆమె ఆయన చాటుకు వెళ్ళింది. శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదకొస్తున్న ఆ పిశాచాన్ని అట్టగించారు. అప్పుడు ఆ పిశాచం ఆయనతో ఆమె తనకు చేసిన అన్యాయం గురించి చెప్పి, స్వామి, తపస్సులు యతీశ్వరులైన మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అనంటూ మొరపెట్టుకున్నాడు. అప్పుడు శ్రీగురుడు కోపంతో, నీవు నా భక్తుల్ని బాధిస్తే నిన్ను శిక్షిస్తాను. ఈమెనిలా బాధిస్తే నీకింకా పాపాలు చుట్టుకుంటాయే కాని లాభమేంటి? ఈమె నీ డబ్బు అపహరించింది పూర్వజన్మలో కదా. ఈ జన్మలో ఈమె నిరుపేదరాలు. అందువలన ఈమె చేత ఊర్ధ దైవిక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాము. నీకు సద్గతి ప్రసాదిస్తాము. మేం చెప్పింది నీకు నచ్చితే సరి, లేకపోతే నీకు ఈ దుస్థితి తప్పదు. మేము మాత్రం ఈమెను రక్షించి తీరుతాం అని అన్నారు. ఆ పిశాచం, స్వామి, మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది. మీరెలా చేసినా నాకు సంతోషమే అనన్నాడు. శ్రీగురుడు శాంతాదేవితో, అమ్మా, నీవు యథాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమగతి సంకల్పించి అంత్యక్రియలు జరిపించు. నీ బ్రహ్మహత్యా దోషం కూడా తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుళ్ళు కలుగుతారు అని చెప్పి వెనుక దైవజ్ఞుడు చెప్పిన విధానమే ఆమెకు ఆయన విధించారు. ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లే చేసి 16వ రోజున ఆ బ్రాహ్మణుడికి ఊర్ధ దైహిక కర్మ చేయించింది. ఆమెకు బ్రహ్మహత్యా దోషము, ఆ బ్రాహ్మణుడికి పిశాచత్వము తొలగిపోయాయి. తర్వాత మరొక రోజున శాంతాదేవికి శ్రీగురుడు కరలో కనిపించి 2 కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి, అమ్మా, నీ వ్రతం పూర్తయింది కదా, పారణకు ఈ కాయలు వాడుకో, నీకు నిస్సందేహంగా వేద విధులు పుడతారు అని చెప్పారు. ఆమె నిద్రలేచి చూసేసరికి నిజంగానే ఆ 2 ఫలాలు ఆమె పక్కనే ఉన్నాయి. ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు సంతోషించి స్వామి చెప్పినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటిని పారణకు ఉపయోగించారు. తర్వాత కొద్ది కాలానికి ఆమెకు 2 మగపిల్లలు కలిగారు. పెద్ద పిల్లవాడికి 7వ సంవత్సరం, 2వానికి 3వ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనము, 2వానికి చౌల సంస్కారం అంటే పుట్టు వెంట్రుకలు తీయించుటా చేయాలని చెప్పి ముహూర్తం నిర్ణయించుకున్నారు. ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయం కల్లా అతను చనిపోయాడు. ఆ తల్లి శోకంతో తలను నేల కొట్టుకుంది, గుండెలు బాదుకుంది. చివరక బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలచుకుని అతని శవంపై పడి ఇలా శోకించింది. నాయన, మా ప్రాణరక్షకుడు వంశోద్ధారకుడు అయిన నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిపోవడానికి నీ మనసు ఎలా అంగీకరించింది? 5 బిడ్డల్ని పోగొట్టుకున్న నేను నిన్ను చూచాక ఆ శోకం మరిచాను. శ్రీగురుడు వరమిచ్చినందువల్లే నీపైన ఆశలన్నీ పెట్టుకున్నాను. అప్పుడు అక్కడి జనులిలా ఆమెను ఓదార్చారు. అమ్మా, నీవిలా ఏడ్చినందువల్ల నీ పిల్లవాడు మళ్ళీ బ్రతుకుతాడా? మృత్యువు దేవతలను, ఋషులను, రాక్షసులను, అవతార పురుషుల్ని కూడా వదిలిపెట్టదు. మానవులమైన మనకెలా తప్పుతుంది? నువ్వు ఆలోచించు, ఇలా దుఃఖించవద్దు అని అన్నారు. అది విని ఆమె, నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు శ్రీగురుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు కావాలి? నేను కూడా ఈ బిడ్డకు తోడుగా ప్రాణమైనా విడుస్తాను అని ఎంతో పట్టుదలతో చెప్పింది. ఆమె శ్రీగురుణ్ణి స్మరించి, స్వామి, త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి? నేను మీరు చెప్పినట్లు ఈ ఉదుంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా? నా విషయంలో మీరు విశ్వాసఘాతకులయ్యారు. పిశాచ బాధ తొలగించమని మిమ్మల్ని శరణ పొందిన నాకు ఇదేమి ఫలితము? పులి నుండి పారిపోతున్న ఆవు కసాయివారిని శరణ పొందినట్లుగా ఉంది. తన కష్టాలు నివారించుకోవడానికి దేవాలయంలోకి ప్రవేశించిన వానిపై ఆలయం విరిగిపడినట్లయింది. నాకింతగా ఆశ చూపిన మీరు నా బిడ్డను ఎందుకు రక్షించరు అనంటూ రాత్రంతా కూడా ఆమె దుఃఖిస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, అమ్మా, నీవిలా శోకించినందువల్ల లాభమేమి? జరగవలసింది జరగకుండా తప్పుతుందా? నీవి మూర్ఖత్వాన్ని విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తాం అని చెప్పారు. కానీ ఆమె మాత్రం తన పట్టు విడవక, ఈ శవంతో పాటు నాకు కూడా అంత్యక్రియలు చేస్తే ఇస్తాను కానీ లేకుంటే ఇవ్వను అని చెప్పి ఆ శవాన్ని తన హృదయానికి గట్టిగా హత్తుకుంది. ఆ బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి, బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అనేది మేము కనీ విని ఎరుగము, ఇదెక్కడ ధర్మము అని అనుకున్నారు.
ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్నా కూడా శవాన్ని వారికి అప్పగించలేదు. చివరికి ఆమె శ్రీగురుడి మీద నిష్ఠూరమాడుతూ తాను కూడా బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తానని ఆ శవాన్ని తీసుకుని నది ఒడ్డుకు చేరింది. జనులంతా ఆమెను అనుసరించారు. ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకొచ్చి తత్వం ఉపదేశించాడు. అతనెవరో కాదు, త్రిమూర్తి స్వరూపం భక్తవత్సరుడు అయిన శ్రీగురుడే. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.